నమస్కారం గురుగారు. ఒక కుటుంబం తీసుకున్నాం. ఆ కుటుంబంలో భర్త గనక పూజలు చేస్తే ఆ పూజ ఫలితం సగం భార్యకి చెందుతుందని వింటుంటాం. మరి భార్య చేసే పూజల యొక్క ఫలితం భర్తకి అలానే పిల్లలకు కూడా చెందుతుందా? సగ భాగం మేము ఇవ్వాల్సిందేనా? నిజంగా ఇది ఒక పురుషుడు అడగాల్సింది. అవునండి. అర్థోవ ఆత్మను ఏష యత్పత్ని వేదం చెప్తుంది. పురుషుడు కానీ ఏ పూజని, వ్రతాన్ని, యజ్ఞాన్ని, యాగాన్ని దేని చేసినా సరే దాంట్లో సగం ఫలితం అడగక్కర్లేకుండా భార్యకి చెందుతుంది. నిజంగా పురుషుడు ఎంత ధారపోస్తున్నాడో, నిజమైనటువంటి తెలివితేటలు ఉన్నటువంటి భార్య అయితే పొద్దున్నే వాడు స్నానం అయిపోయిన వెంటనే పేటేసి ఉద్ధరిణి హరివాణం పంచపత్రం అన్నీ అక్కడ పెట్టి ఓ దైవానికి సంబంధించిన స్తోత్రాలు పుస్తకం పెట్టి చదువు, నువ్వు విష్ణు సహస్రనామం చదివితే ఆ 1000 నామాల్లో 500 నాకు వస్తాయని ఎవడో ఒక ఆయన చెప్పాడు, ఆ మధ్య చేయి నువ్వు అని చేయిస్తుంది. సగం పుణ్యం వాడికి వస్తుంది. భార్య చేసేటటువంటిది ఏదైతే ఉందో అది భర్తకి చెందదు. గొప్పదైనటువంటి ఆచారం. భర్తకి భార్య ఏం చేస్తుందంటే ధైర్యాన్ని ఇస్తుంది. ధైర్యాన్ని ఇస్తుంది, బాగా గుర్తుంచుకోవాలి. ఎంతటి శక్తివంతుడైనా సరే ధైర్యం కానీ లేకపోయినట్లయితే ఏ పనిని చేయలేడు. మనకి శ్రావణ మాసంలో ప్రత్యేకంగా నాగుల చవితి నోటి వస్తుంది, అలాగే నాగ పంచమని వస్తుంది మరో పండుగ. అవునండి. అక్కడ ఏం చేస్తుంది భార్య? ఓ నాగప్రతిమని పెట్టుకుని బ్రహ్మాండంగా నాగదేవతకి పూజ చేసి ఆ పొలానికి వెళ్ళేటటువంటి భర్తకి బొట్టు పెట్టి ఆ ప్రసాదం చిమ్మిలి ఉండి అంటారు, ఆ చిమ్మిలి ఆ నువ్వులు బెల్లం కలిపినటువంటి మిశ్రమాన్ని ఇచ్చి సుఖంగా వెళ్ళిరా. ఆ ధైర్యం భర్తకు వస్తుంది భార్య చేసిన పుణ్యం వల్ల, భార్య చేసిన వ్రతం వల్ల, భార్య చేసినటువంటి ఆ కార్యక్రమం వల్ల. నేను తెల్లవారుజామున ఇప్పుడు వెళుతున్నాను పొలానికి, దాంట్లో పాములు ఉంటాయి, కప్పలు ఉంటాయి, ఇంకా ఇతరమైనటువంటి కొన్ని నన్ను ఇబ్బంది పెట్టేటటువంటివి ఏవో ఉంటాయి. కొన్ని రకాలైనటువంటి కప్ప కరిస్తే ప్రాణం పోయే స్థితి ఉంటుంది. అంచేత నేను పొలంలోకి ఇప్పుడు అర్ధరాత్రకాలంలోనో తెల్లవారుజామునో ఇంకోసారో ఇంకోసారి వెళుతున్నప్పుడు నా భార్య నాగదేవత పూజని చేసి బొట్టును పెట్టి నాకు ఇది ఇచ్చారు కాబట్టి నాకేం భయం లేదు, ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాడు అంటే భార్య చేసేటటువంటి ఈ శక్తి ఏదైతే ఉందో ఆ పూజాశక్తి అది అతనికి చేరినట్టు ధైర్యం వస్తుంది. చాలా గొప్ప మాట అది. అంచేతనే మహావిష్ణువు యొక్క వక్షస్థలంలో లక్ష్మి ఉంటుంది అని చెప్తారు. దేవతలు ఋషులు అందరూ వచ్చారు వైకుంఠానికి, రావణాసురుడి బాధలు పడలేకపోతున్నావయా అని మొరబెట్టుకున్నారు. హృదయం భర్త యొక్క ఆలోచనలన్నీ ఉండేటటువంటి ఇనపెట్టి స్థానం ఇది. ఆవిడ గమనించింది, నేను ఏం చేయగలను నా భర్తకి, నేను ఏం చేసి నా భర్తకి ధైర్యాన్ని ఇయ్యాలి అని ఆలోచించింది ఆవిడ. అంతే, వేదవతి రూపంగా స్వయంగా భూలోకానికి వచ్చి రావణాసురుడిని శపించింది. నిన్ను చంపించేటటువంటి దానిగానే నేను చోట పుడతాను అని రావణాసురుడు అంతటి వాడిని శపించింది ఆవిడ. కాబట్టి భార్య ఏం చెయ్యగలదు అంటే భర్తకి ధైర్యాన్ని నూరిపోయగలుగుతుంది. ఎప్పుడైతే ఇంట్లో స్త్రీ ధైర్యంగా ఉంటుందో ఆ లక్షణమే పిల్లలకు కూడా వచ్చి ఏ కష్టానికైనా సరే ఎదుర్కోగలం, మాకు ఇబ్బంది రాదు, మా అమ్మ మాకు అండగా ఉందనే ఓ ధైర్యం వస్తుంది. అలా అని చెప్పి ఈ ధైర్యంతో భర్తని హింసించేయడం సరిగాదు, ఇవాళ జరుగుతుంది, అది కాదు కావాల్సింది. ఆ ధైర్యం అనేది ధర్మబద్ధంగా ఉండేదిగా ఉండి తీరాలి. ఓకే, అందుకనే గురుగారు ఇప్పుడు ఇంట్లో దైవారాధన మగవారే చేయాలి, పూజా విధానం మగవారే ముందుకు వెళ్ళాలి అనే ఒక నానుడి ఉంది కదా. నానుడి ఉండటం కాదు, ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే భర్త ఎలా అయితే చేస్తాడో దాంట్లో భార్యకి సగం వస్తూ ఉంటే భార్య కూడా చేసి పూజకి ఆ ధైర్యాన్ని భర్తకి ఇవ్వాలి. పూజ ద్వారా, తాను చేసే పూజ ద్వారా భర్తకి ధైర్యాన్ని ఇవ్వాలి. ఆ ధైర్యాన్ని ఇయ్యనటువంటి సందర్భంలో భర్త ఏమీ చేయలేడు, కేవలం పూజా ఫలం ఆవిడకి వచ్చింది సగం, ప్రయోజనం లేదు. ఆవిడ కూడా పూజ చేసి ఆ ధైర్యాన్ని, శక్తిని, ఉత్సాహాన్ని భర్తకి ఇవ్వాలి, అప్పుడే కుటుంబం అవుతుంది. అలా లేకుండా ఆవిడ పిరికి పొందరామండి, ఎక్కడికైనా వెళుతుంటే వద్దు 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 అనకూడదు, అంతే, ధైర్యాన్ని ఇవ్వాలి. మనకి పెళ్లిలో అరుంధతి దర్శనం చేయిస్తారు, అరుంధతి నక్షత్రాన్ని,
ఇదేమిటండి 11:43 ముహూర్తం మధ్యాహ్నం అక్కడ అరుంధతి ఎక్కడ ఉంటుంది, నక్షత్రాలు ఏం కనిపిస్తాయి, ఏమిటో చూపించడం ఏంటి, ఆయన చూపిస్తూ ఉండడం ఏంటి, పోనీ ఆయన ఏదో చూపించాడు మనం ఇలా పెట్టుకుని చూడడం ఏంటి, పెళ్ళిళ్ళలో కనిపిస్తూ ఉంటాయి ఇలా చూపిస్తుంటారు, పగల నక్షత్రాలు ఉండవు, అసలు నక్షత్రాలే కనిపించకపోతూ ఉంటే అరుంధతి నక్షత్రాన్ని చూశానని ఆయన చూపించానని ఇద్దరు అబద్ధమేగా, మరి ఏమిటి దీని అర్థం. ఆ వశిష్ఠుడు అనేటటువంటి వాడు విశ్వామిత్రుడు శపించాడు వశిష్ఠుడిని, శ్వమాంస నియతాహార ముష్టికానామ నిర్ఘృణా కుక్క మాంసాన్ని తింటూ నీ పిల్లలందరూ నాశనం అయిపోయారని శపించాడు విశ్వామిత్రుడు, మాంచి కోపధారి. దాంతో వశిష్ఠుడికి చెప్పలేని దుఃఖం వచ్చింది, ఎందుకని నా ఉన్నటువంటి సంతానం అంతా కూడా ఎందుకు పనిచేయకుండా నిష్ప్రయోజకులైపోయావని శపించావా, ఇంకెందుకు నా జీవితం అని ఆయన ఆత్మహత్యకి దూకపోయాడు. ఒక నదిలో క్యాట్కి ఆవిడ పట్టుకుంది భార్య వెనక్కి లాగింది, ఏమయ్యా నీ జీవితం అలా అయిపోతుంది, పిల్లలందరూ పాడైపోతున్నారు, నాశనమైపోయారు, ఆ శాపం కారణంగానే దూకేస్తున్నావే, నా పరిస్థితి నా పిల్లల పరిస్థితి ఏమవుతుంది, నాకు అమోఘమైనటువంటి శక్తిని ఇవ్వవలసినటువంటి నువ్వు కూడా అండని కోల్పోయేలా చేస్తే మేమేమైపోతాం, తప్పు అని వెనక్కి లాగుతుంది. అంటే అరుంధతి వశిష్ఠుల యొక్క దర్శనం ఏదైతే ఉందో అరుంధతిని చూపిస్తే వశిష్ఠుడు కూడా పక్కనే ఉంటాడు. ఏమిటంటే పురుషుడైన వాడు వృత్తి చేస్తూనో ఉద్యోగం చేస్తూనో వ్యాపారం చేస్తూనో పొరపాటుకు కారణంగానో లేక ఏదో ఒక కారణంగానో ఉద్యోగాన్ని కోల్పోయినా వ్యాపారాన్ని నష్టపోయినా ఆరోగ్యంలో భంగం కలిగినా నీ బతికంతా అంటే ఏ వ్యాపారం పెట్టినా నాశనం అయిపోతుంది అలా కాదు, నేను నీకు అండగా ఉన్నాను రా, నీ వృత్తిని మళ్ళీ బతికించుకుంటా, నీ ఉద్యోగాన్ని తిరిగి తెప్పిస్తా, నీ వ్యాపారానికి మళ్ళీ మనం ఏం చేయాలో నేను చెప్తాను, ధైర్యాన్ని స్త్రీ పురుషునికి ఇవ్వాలి, అది నిజమైనటువంటి దాంపత్యం. అంచేత భార్య చేసేటటువంటి పూజలు ఏవైతే ఉన్నాయో అవి భర్తకి ధైర్యాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తాయి, అలా చేసిన రోజునే సంసారం. అలాగే ఇప్పుడు భర్త చేసిన వాటిలో మంచి ఫలితం ఏదైతే దైవ ప్రార్థన చేస్తే దాంట్లో పుణ్యం భార్యకు వస్తుంది అంటున్నారు కదా, పాప ఫలితాలు కూడా ఇలాగే ఉంటాయా గురుగారు? కాదు, భార్యకి పాపం ఇంత 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 అంటారు. ఒక్కసారి పురాణాన్ని కానీ చూసినట్టయితే భార్యకి ఎంత ఎత్తు స్థానం ఇచ్చారో భర్తకి ఎంత తక్కువ స్థానం ఇచ్చారో మనకు అర్థమవుతుంది. బాగా ఆలోచించాలి. అందరూ పురాణాన్ని తిడుతూ ఉంటారు, ముఖ్యంగా స్త్రీలు ఎక్కువ తిడుతూ ఉంటారు. కారణం ఏంటంటే ఆ తెలుసుకుందామనే ఆలోచన లేకపోవడం మాత్రమే. పురుషుడికి చాలా గొప్ప స్థానం ఇచ్చారని అనుకుంటూ ఉంటారు, కాదు, స్త్రీలకే అద్భుతమైన స్థానం ఇచ్చారు. ద్రౌపది అంది నాకు ఇష్టడైనటువంటి పురుషుడిని నేను చేసుకుంటానని, అనగలిగేలా అర్జునుడు కానీ కర్ణుడు కానీ ఇంకోడు కానీ ఇంకోడు కానీ ఏమైనా సరే అశ్వపతి మహానుభావుడు ఒక రాజు, ఆయన కూతురు సావిత్రి. అశ్వపతి సావిత్రి అలా కూర్చున్నటువంటి సందర్భంలో నారద మహర్షి వచ్చాడు. ఆ అశ్వపతి అన్నాడు, మా అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, సత్యవంతుడనే పేరు కలిగిన కుర్రాడు చాలా అందంగా ఉంటాడు, వాడికి ఇచ్చి చేద్దాం అనుకున్నాను, ఒకసారి జాతకం చూడండి. లోకంలో అంతా జరిగేదే, దాని నుంచి వచ్చింది ఇదంతా. ఈ కుర్రాడు సంవత్సరంలో చచ్చిపోతాడు నారదుడు చెప్పాడు, చచ్చిపోతాడండి, అయితే భీమా చేస్తే మంచిది కదా అనలా ఆవిడ. ఆవిడ ఎంత గొప్ప మాట ఉందంటే ఆవిడ, ఖచ్చితంగా నేను నా భర్తని బతికించుకుంటాను, మనమున గైకొన్న భర్త మానంతగుని నేను హృదయంతో వాడిని స్వీకరించిన తర్వాత వాడికి ఏదో చావుందని తెలిసి వెంటనే విడిచిపెడతానా, కాదు, ఖచ్చితంగా వాడినే చేసుకుంటాను, అది గట్టితనం. పూర్వం రోజుల్లో ఆడవాళ్ళందరూ కూడా వంటింట్లో కుందేళ్లుగా ఉండేవారు, ఆయన ఇదిగో ఈవిని చేసుకుంటే అలా కళ్ళు చెవులు మూసుకుని పెళ్లి చేసుకునేవారు. ఇట్లాంటి పిచ్చి మాటలు పిచ్చి కూతలు కుయ్యద్దు, పురాణాన్ని చదివితే నిజం తెలుస్తుంది. ద్రౌపదీదేవి అంది ఈ మత్స్యంత్రాన్ని కొట్టగలిగిన వాడు ఎవడైతే వాణ్ణి మాత్రమే వివాహం చేసుకుంటాను, దాని పేరు స్వయంవరం అంటారు. స్వయంవరం వేళ కాలేజీలో నడుస్తుంది, దానికి ఇష్టమైంది వాడు చేసుకోవచ్చు, వాడికి ఇష్టమైంది ఇది చేసుకోవచ్చు, ఇది స్వయంవరం వేళ ఉంది, అది స్వయంవరం కాదు. నేను అనుకున్న తీరుగా మత్స్యంత్రాన్ని కొట్టగలిగిన ఆ ధైర్య పరాక్రమ సాహస శక్తిని వాడిని నేను చేసుకుంటా ఆవిడంది. కర్ణుడు వచ్చాడు, నేను కొడతాను మత్స్యంత్రాన్ని. అప్పుడు ఆవిడ ఆలోచించింది, తాను అర్జునుడిని పెళ్ళాడాలి, అందుకోసమే తాను పుట్టింది. అమోఘమైనటువంటి అగ్నికుండంలోంచి బయటకు వచ్చింది ఆవిడ, అయోనిజ. కర్ణుడు వచ్చాడు, నువ్వెవరివి అని అడిగింది.
క్షత్రియుడివేనా, నేను క్షత్రియ స్త్రీని. వాడికి అసలు పుట్టింది ఎవరికో తెలియదు, పుట్టింది ఏ చోటుకి వచ్చాడో తెలియదు, వాడు ఏ కులమో తెలియదు, ఏమీ తెలియదు. నాహం వరయామి సూతం, నువ్వు ఇక్కడ గుర్రాలకి రథసారథిగా అలా తోలుకుంటూ గుర్రం మీద వచ్చావు నువ్వు, నేను గుర్రాలు తోలుకునే వాడిని పెళ్ళాడనే పెళ్ళాడనని నిర్భయంగా అంతమంది రాజులైనటువంటి సభలో చెప్పింది వెనకాల. అందుకనే వాడు ద్రౌపది వత్సాపహరణానికి కావాలని దుర్యోధని అండతో చేయించాడు. వాడు ఆడవాళ్లకు ఉన్నటువంటి సాహసం, ధైర్యం, పరాక్రమం, మాట్లాడగలిగిన తనం, భయం లేనిటువంటి తనం అయితే ధర్మబద్ధంగా జరిగింది పురాణాల్లో. ఈవేళ చాలా సందర్భాల్లో అధర్మబద్ధంగా మాయతో మోసంతో ఇలా జరుగుతుంది. ఇంకేత పురుషుడికి ఇచ్చిన స్థానం తక్కువ, స్త్రీకి ఇచ్చినటువంటి స్థానం చాలా ఎక్కువ. అంచేత పురుషుడు చేసినటువంటి పాపం తనకే చెందుతుంది తప్ప దాంట్లో సగం మాత్రం భార్యకి రాదు. ఎవరు గొప్ప? పురుషుడే తక్కువ, స్త్రీయే గొప్ప. ఈవిడ ఏదైనా పాపం చేస్తే మాత్రం మళ్ళీ వాడికి వస్తుంది. ఎంత ఘోరం అది! నిజంగా పురుష జన్మ రకంగా ఆలోచిస్తే అయ్యో పాపం ఇంత చవట పాపం పురుషుడు అని అనిపిస్తుంది. సృష్టి మొదలైంది శక్తి రూపం నుంచే కదా. పురుష రూపం స్త్రీ రూపం కలిస్తేనే ఎక్కడైనా సరే మనకి మామూలుగా సృష్టి జరుగుతుంది తప్ప ఒక్కడి వల్లని కాదు. అక్కడ విషయం గ్రహించవలసిన విషయం ఏంటంటే స్త్రీ పురుష సమానత్వం అని ఈవేళ అంటున్నాం మనం, నిజంగా అది కూడా లేదు. ఈవేళ పెళ్లికి ముందు ఏమంటారు ఆడవాళ్ళు, నాకంటే చదువుకున్నవాడు, నాకంటే బుద్ధిమంతుడు, నాకంటే రూపవంతుడు, నాకంటే జీతం సంపాదించేవాడు, నాకంటే కంటే కంటే. పెళ్ళైన తర్వాత నువ్వు నేను సమానం. ఇదే ఏ అప్పుడు కూడా ఎందుకనో ఆలోచించి చూస్తే పురుషుడు చాలా తక్కువ ఆలోచనతో ఉంటాడు, స్త్రీకి ఉన్నటువంటి శక్తి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అలా అని చెప్పి ఇద్దరు వేరు వేరు అనే అభిప్రాయం అది కాదు. ఒక్కసారి ఆలోచించుకోగలిగితే పురుషుడికి ఎంత తక్కువ స్థాయి ఇచ్చిందో, స్త్రీకి ఎంత ఉన్నత స్థాయి ఇచ్చిందో మనం ఆలోచించుకోవాలి. ఈవేళ తెలుగు రాష్ట్రాల్లో 900,000 మంది విడాకుల కేసులు పెండింగ్గా ఉన్నాయి ఇంకా కోర్టులో, అయినవి చాలా వచ్చాయి. ఎంత దురదృష్టకరమైనటువంటి ఆలోచన ఇది. అంచేత వీళ్ళని సక్రమమైన మార్గంలో, సరైన ధర్మ మార్గంలో పెట్టాలి అంటే పురాణాలని మాత్రమే మనం పాఠ్యాంశాలుగా 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పెడితే ఆ చిన్నతనంలో వాళ్ళకి ఆలోచనలన్నీ సక్రమంగా కరిగి మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట అనే ఆలోచన ఖచ్చితంగా పుట్టి తీరుతుంది. తప్పకుండా గురువుగారు.